డిజిటల్ మీడియాలో పనిచేయటానికి సీనియర్ ఎస్ఈఓ కావాలి, సీనియర్ వీడియో ఎడిటర్స్ అయి ఉండాలి, వీడియో ఎడిటింగ్ తెలిసి ఉండాలి, ఫోటోషాప్ వచ్చి ఉండాలి, థంబ్నైల్స్ చేసి టైటిల్స్ పెట్టాలి. ఒక ఛానల్ ని మీరే లీడ్ చేయగలిగితే 20% శాలరీ ఎక్స్ట్రా. మీ రెజ్యూమ్ శ్రీమీడియా9networks@gmail.com కి మెయిల్ చేయండి, లేదా 9542503567 ఈ నెంబర్కు వాట్సాప్ చేయవచ్చు. భారత్లో క్రికెట్ దేవుడు అంటే సచిన్ టెండూల్కర్. సచిన్ రిటైర్ అయిన సమయంలో ఆయన రికార్డ్స్ ఎవరూ చెరిపెయ్యలేరు అనుకున్నారు, కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేరని క్రికెట్ పండితులు చెప్పారు. కానీ కింగ్ కోహ్లీ ఏకంగా సచిన్ రికార్డులను వేగంగా బద్దల కొడుతూ ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నాడు. విరాట్ కోహ్లీ ఏకంగా వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ చేసి సచిన్ వన్డే రికార్డును సమన్ చేసేశాడు. 49 సెంచరీలతో క్రికెట్ గాడ్ పక్కన నిలిచాడు కోహ్లీ. అలాగే సచిన్ కంటే తక్కువ ఆడి రికార్డును సమన్ చేశాడు. సౌత్ ఆఫ్రికాతో గెలిచిన తర్వాత విరాట్ ఇదే విషయంపై మాట్లాడాడు కూడా. నేను దేవుడిలా భావించే, గురువుగా భావించే, స్ఫూర్తి పొందే సచిన్ రికార్డును సమన్ చేసి ఉండొచ్చేమో, కానీ ఆయన నాకు దేవుడు లాంటి వారు, నాకు గురువు. నా చిన్నప్పటి నుంచి ఆయన టీవీలో చూస్తూ క్రికెట్ నేర్చుకున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. ఆయనలా నేను ఎప్పటికీ ఆడలేను. నా రియల్ హీరో ఎప్పటికీ సచినే అంటూ ఎమోషనల్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే సచిన్కు విరాట్కు మధ్య ఉన్న అనుబంధం దేవుడు భక్తుడు లాంటిది. తాను పరుగులు చేయలేకపోయిన సమయంలో స్వయంగా సచిన్ చొరవ తీసుకుని ఫోన్ చేసి మరీ విశ్రాంతి తీసుకోమని చెప్పారు. మరోసారి టెక్నిక్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి, స్టాండింగ్ పొజిషన్ వరకు ఏ బౌలర్ను ఎలా ఆడాలో కూడా సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లోకి రాకముందు సచిన్ అంటే ఒక శిఖరం. అలాంటి సచిన్ను ఒకసారి చూస్తే చాలు అనుకునే స్థాయి నుంచి విరాట్ కోహ్లీ ఏకంగా లెజెండ్తో ఆడే ఛాన్స్ కొట్టేశాడు. కానీ టీంలో అందరూ సచిన్ను ఓ గురువులా చూసి వారు. సచిన్ కూర్చున్నా నిలుచున్నా సరే అందరూ ఆరాధనగా చూసి సాయం చేసేవారు. ఆయన బ్యాటింగ్కి వెళుతుంటే రెడీ అయ్యే విధానం నుంచి ఎమోషన్ వరకు కూడా చూసి స్ఫూర్తి పొందేవారు. విరాట్ కోహ్లీ కూడా అంతే. సచిన్ను ఆరాధిస్తూనే చూస్తూనే మెలకువలు నేర్చుకున్నాడు. నెట్స్లో సచిన్ క్రికెట్ పాఠాలు ఒక పెద్ద వరం. అందుకే సచిన్ అంటే అంత ప్రేమ. 2011లో ప్రపంచకప్ గెలవగానే సచిన్ను భుజాల మీద ఎత్తుకుని వాంకడే మైదానం చుట్టూ విరాట్ కోహ్లీ తిరిగాడు. తన టీమ్మేట్స్ హర్భజన్, యువరాజ్ సింగ్లతో కలిసి తుజ్మే రబ్ దిక్తాహాయ్ అంటూ పాడుతూ విరాట్ తన ఆరాధ్య దైవాన్ని స్టేడియం చుట్టూ తిప్పి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ వరల్డ్ కప్ను సచిన్కు అంకితం చేశారు క్రికెటర్లు. అంతేకాదు 2013 నవంబర్ 16న క్రికెట్కు గుడ్ బై చెప్పిన సమయంలోనూ విరాట్ మరోసారి సచిన్ను తన భుజాలపై ఎక్కించుకొని స్టేడియం మొత్తం మోసేశారు. దేశ క్రికెట్ను నిలిపేందుకు, భారత్ను గెలిపించే బాధ్యతను 21 ఏళ్లు సచిన్ తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పుడు తమ భుజాలపై లెజెండ్ను మోసి వీడ్కోలు చెప్పమన్నాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కు తానంటే ఎంత ఇష్టమో మొదటిసారి చూశారు సచిన్. తన ఆటోగ్రాఫీ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకంలో విరాట్ గురించి కొద్దిగా రాసినా కూడా ఎమోషనల్ మూమెంట్స్ ను గుర్తుకు చేసుకున్నారు సచిన్. తుది వీడ్కోల తర్వాత సచిన్ ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్నారు. ఇక ఇండియన్ క్యాప్ తన తలపై ఉండదనే బాధ ఆయన్ని వెంటాడుతోంది. ఆ బాధలో ఉండగానే స్టేడియం బయట ఇంకా సచిన్ సచిన్ అంటూ ఫ్యాన్స్ కేరింతలు పెడుతున్నారు. అప్పుడే కన్నీళ్లతో సచిన్ దగ్గరకు వచ్చాడు విరాట్. చేతిలో దేవుడి పేరుతో అదృష్టం కలిసి వచ్చే తాడును పట్టుకున్నాడు విరాట్. తన చేతి మణికట్టుకు కట్టుకునే ఆ దారం విరాట్ కు తన తండ్రి ఇచ్చింది. తానని సచిన్ కు ఇచ్చేందుకు 7 ఏళ్లుగా దాచిపెడుతున్నాడు. సచిన్ పా, ఇది నాకు మా నాన్న ఇచ్చాడు. ఇది నాకెంతో అపూర్వం, కానీ ఇది నా దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను. నాకు మా నాన్న తర్వాత తండ్రి లాంటి వారు మీరు. నా మనసులో మీరు గురువు, దేవుడు. నా చిరుకానక తీసుకోమని ఏడుస్తూ సచిన్ కాళ్ల మీద పడిపోయాడు విరాట్. వెంటనే సచిన్, ఏం చేస్తున్నావు నువ్వు, నా కాళ్ళు మొక్కకూడదు, హగ్ ఇవ్వమని కౌగిలించుకున్నాడు సచిన్ టెండూల్కర్. కానీ ఆ వెంటనే ఆ దారం తీసుకుని నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు సచిన్. ఎందుకంటే సచిన్ కళ్ళల్లో అప్పటికే నీళ్లు ఉబికి వస్తున్నాయి. గట్టిగా ఏడుస్తానేమోనన్న భయంతో సచిన్ వెంటనే విరాట్ ను పంపించేశారట. ఆనాడు విరాట్ చేసిన పనికి నాకు మాట రాలేదు. విరాట్ గురించి నాకు ఉన్న అనుబంధమే కాదు, నాపై ఉన్న ప్రేమకు ఈ ఒక్క ఘటన చాలనుకుంటున్నాను అన్నారు సచిన్ టెండూల్కర్. ఇప్పుడు సచిన్ రికార్డును సమన్ చేశాడు విరాట్ కోహ్లీ. వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ పక్కన నిలిచాడు. కానీ సచిన్ ఎప్పుడు కూడా నా ఇన్స్పిరేషనే, గురువు పక్కన నేను నిలబడలేను, ఇవి కేవలం రికార్డులే, ఆయన ఎప్పటికీ నా మనసులో హీరో, చిన్నప్పటి నుంచి నాకు ఆయన స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు విరాట్ కోహ్లీ. అయితే అప్పటికే సచిన్ ట్వీట్ చేసేశారు, నేను 48 నుంచి 49వ సెంచరీకి రావడానికి 365 రోజులు పట్టింది, కానీ నా రికార్డును తొందరలోనే బ్రేక్ చేస్తావని ఆశిస్తున్నాను, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సచిన్ తన శిష్యుడిలో స్ఫూర్తి నింపేశారు. నిజం చెప్పాలంటే ఇదే విరాట్ సచిన్ మధ్య ఉన్న అనుబంధం. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే దానికి సచిన్ నిదర్శనమైతే అదే బాటలో నడుస్తున్నాడు కింగ్ కోహ్లీ. ఇప్పటికే లెజెండ్స్ పక్కన నిలబడ్డ కోహ్లీ దేశం కోసం మరిన్ని పరుగులు చేయాలని, గెలిపించాలని కోరుకుందాం.
చేస్తాడు కూడా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మీడియాలో పని చేయడానికి సీనియర్ ఎస్ఈఓ కావాలి. సీనియర్ వీడియో ఎడిటర్స్ అయి ఉండాలి. వీడియో ఎడిటింగ్ తెలిసి ఉండాలి. ఫోటోషాప్ వచ్చి ఉండాలి. థంబ్నైల్స్ చేసి టైటిల్స్ పెట్టాలి. ఒక ఛానల్ ని మీరే లీడ్ చేయగలిగితే 20% శాలరీ ఎక్స్ట్రా. మీ రెజ్యూమ్ శ్రీమీడియా9networks@gmail.com కి మెయిల్ చేయండి, లేదా 9542503567 ఈ నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు.